రాష్ట్రంలో ధరణిపై దుమారం రోజు రోజుకు కొత్త సమస్యతో ఇరకాటం అరి రైతన్నలు డెబ్బై లక్షల మంది కోటి ఎకరాలు భూమి ఆగం ఎక్స్పీరియన్స్ లేని కంపెనీ చేతిలో జీవితాలు కనసన్నలోనే తతంగం ఈ ధరణికి ఇంకా ఎంత మంది బలి కావాలో ధరణి దరిద్రం తీరేదెన్నడు ఎండల మంటల కంటే ధరణి తెచ్చిన తంటాలకు రైతన్నలు ఎక్కువగా ఆగమాగమవుతున్నారు పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి వేల ఎకరాలను మింగిందని సాగు భూమిని నిషేధిత భూమిగా ప్రభుత్వ భూమిని కబ్జా భూమిగా మార్చింది ఈ ధరణి అప్పటి వరకు తమ పేరు మీదున్న భూమి సడన్గా తమది కాదంటే ఏళ్లకు ఏళ్లుగా దుక్కి దున్నిన రైతు పరిస్థితి ఏంటి పోర్ట్ల సరిగ్గా నిర్వహించడని కంపెనీకే బాధ్యతలు ఎలా ఇస్తారు ఫెయిల్ అయిన కంపెనీకే ఇచ్చారు ఇంకా ఎన్ని చావులు ఇచ్చారని రైతుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఎన్ని కంపెనీలు మారినా అన్నింట్లో ఒక్కరే డైరెక్టర్ ఆయనే కేటీఆర్ సార్కు అత్యంత సన్నిహితుడంటా అని టాక్ నడుస్తోంది తహసీల్దార్ ఆఫీసులో ఆపరేటర్లు ఆయన సంస్థ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు వారికి పని పట్ల ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఎక్స్పీరియన్స్ లేని సంస్థ చేతిలోనే రాష్ట్ర భూ రికార్డులు ఉన్నాయంటే ఎంతమంది రైతుల జీవితాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది నిజానికి ధరణి పోర్టల్ నిర్వహణపై నాలుగేళ్లుగా రాష్ట్రంలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి పోర్టల్ను ప్రభుత్వం నిర్వహిస్తోందా లేక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోందా ఏటా ఎంత ఖర్చు అవుతోంది దీనికి ఎవరు బాధ్యత వహించాలన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ లేవు ధరణి పోర్టల్ను అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన అవసరం ఏముంది కంపెనీపై ఎన్ని విమర్శలు వచ్చినా అది కేటీఆర్ సన్నిహితుడిదని బహిరంగ ఆరోపణలు వచ్చినా కూడా ఆ పార్టీకి చెందిన లీడర్లు ఎక్కడా కూడా దానిపై నోరు మెదపట్లేదు ఇదే పెద్ద అనుమానాలకు తావిస్తోంది భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కొందరికి కొత్త పాస్బుక్స్లో వచ్చిన సర్వే నెంబర్లు భూ విస్తీర్ణాలు ధరణి పోర్టల్ వచ్చాక గల్లంతయ్యాయి ఇది కూడా ధరణి పాపమే పట్టా భూములు అనేకం నిషేధిత జాబితాలో కలిపిన పాపం కూడా ఆ ఉద్యోగులదే ఇలాంటి గణులకే ఎందుకు ధరణి కాంట్రాక్ట్ ఇచ్చారు డెబ్బై లక్షల మందికి చెందిన కోటిన్నర ఎకరాల భూములు వాటితో పాటు ప్రభుత్వ ఎండుమెంట్ వర్క్ బోర్డు ఫారెస్ట్ ల్యాండ్స్ చెందిన మరో కోటి ఎకరాల భూముల డేటా కూడా అంత గందరగోళంగా మారాయి అయితే వాస్తవానికి ధరణి పోర్టల్ను పదమూడేళ్ల కింద ఒడిశాలో భూముల రిజిస్ట్రేషన్ కోసం రెండు వేల పది జనవరి నాలుగున ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రూపొందించింది దానికి ధరణి అని పేరు పెట్టారు అప్పటికి రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఎలాంటి అనుభవం లేదు ఇదే విషయాన్ని రెండు వేల పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలు కాగ్ పదే పదే ప్రస్తావించింది భూ రికార్డుల భద్రత గోప్యత విషయంలో సదరు కంపెనీ ఎలా వ్యవహరించాలో అగ్రిమెంట్లో చేర్చకపోవడాన్ని కాగ్ తప్పు పట్టింది ప్రాపర్టీ ఓనర్ రికార్డులు సంతకాలు వేలిముద్రలు డేటాబేస్ రక్షణ ప్రధానమని దానికి కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వలేదని కాగ్ నివేదిక ఇచ్చింది దీన్ని కేసీఆర్ తన గొప్పతనంగా మలుచుకుని ఒక్క నెంబర్ కొడితే ఆ భూమి పక్కన ఉన్న అన్ని వస్తాయని గొప్పగా చెప్పారు నిజానికి ఇది గోప్యతకు భంగం కలిగించేది కానీ కేసీఆర్ తన చతురతతో చెప్పుకున్నారు పోర్టల్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తొలుత ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే పోర్టల్లో ఎంట్రీ చేసింది ఇదే మొదట అధికారికంగా ధరణి పోర్టల్గా చేలామణి అయింది తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు కూడా ఈ పోర్టల్లోనే లాగిన్ అయి భూ రికార్డులు చేసి పాస్ పుస్తకాలు జారీ చేశారు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్న ఎన్ఐసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో లాంటి దిగ్గజ సంస్థలు ఉండగా దిక్కుముక్కు లేని ఐఎల్ఎఫ్ఎస్ అనుబంధ టెరాసిస్ టెక్నాలజీకి రికార్డుల నిర్వహణ అప్పగించడం అప్పట్లోనే విమర్శలకు దారితీసింది అప్పటికీ ఆ కంపెనీపై బ్యాంకుల్లో తొంభై తొమ్మిది కోట్లు ఎగ్గొట్టిందని ఆరోపణలు కూడా ఉన్నాయి రెండేళ్లుగా విడతల వారీగా అప్పులు చెల్లిస్తూ వచ్చిన సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో టెరాసిస్ టెక్నాలజీలోని యాభై రెండు పాయింట్ రెండు ఆరు శాతం వాటాను వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు ఫిలిప్పైన్స్ కు చెందిన ఫాల్కన్ గ్రూప్ అమ్మేసింది అలా మన భూ రికార్డుల డేటా ఆ విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయింది ధరణి అందుబాటులోకి వచ్చిన ఆ పోర్టల్ నిర్వహణను కూడా ప్రభుత్వం ఆ టెరాసిస్ టెక్నాలజీ లిమిటెడ్ లోని ఓ డైరెక్టర్ కి చెందిన కంపెనీకి అప్పగించింది ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేనాటికి అన్ని రెవెన్యూ ఆఫీసర్లు ఆరు వందల మంది ధరణి ఆపరేటర్లు పద్ధతిలో పనిచేస్తున్నారు టెర్రాసిస్ కంపెనీలో మెయిన్ డైరెక్టర్ గా ఉన్న గాది శ్రీనివాసరాజుకు చెందిన ఈ సెంట్రిక్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకున్నారు ప్రస్తుతం పారాడిగ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ద్వారా జీతాలు ఇస్తున్నారు పారాడిగ్ లోను టెర్రాసిస్ లో ఈ సెంట్రిక్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న గాది శ్రీధర్ మెయిన్ డైరెక్టర్గా ఉండటం గమనార్హం అంటే మొదటి టెర్రాసిస్ కంపెనీ నుంచి ఇప్పుడు ధరణిని ఆపరేట్ చేస్తున్న పారాడిగ్మ్ వరకు మారిన అన్ని కంపెనీల్లోనూ శ్రీధరాజే కామన్ డైరెక్టర్గా ఉన్నారు అంటే అన్నింట్లోనూ ఒకే డేటాను వాడుతూ ఒక దాంట్లో నుంచి మరొకటి మారినప్పుడు డేటా మిస్సింగ్ వల్ల ఏ తప్పులు దొర్లుతున్నట్లు తెలుస్తోంది వెరసి డెబ్బై లక్షల మంది రైతులు కోటిన్నరకు పైగా భూముల పరిస్థితి ఆందోళనకరంగా మారింది